విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఇన్నాళ్లు చేసిన నినాదాలు ఏమాత్రం ఫలించలేదు. ఉవ్వెత్తున ఎగిసిపడిన ఉద్యమానికి కేంద్రం స్పందించలేదు. విశాఖ ఉక్కు ప్రైవేట్ హక్కు అన్నట్టుగా 100% ప్రైవేటీకరణ తప్పదని తేల్చి చెప్పేసింది. జనవరిలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వైసీపీ ఎంపీలు మాధవి సత్యనారాయణ అడిగిన ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు మంత్రి నిర్మల. స్టీల్ ప్లాంట్తో పాటు దాని అనుబంధ సంస్థలన్నింటినీ కలిపి ప్రైవేటీకరించాలని నిర్ణయం తీసుకున్నట్టు తేల్చేశారు. స్టీల్ ప్లాంట్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఆమె సమాధానం ఇచ్చారు. దీనికి ఉత్పత్తి ఉపాధి అవకాశాలను ఆమె సాకుగా చూపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి వాటా ప్లాంట్లో లేదని మరోసారి తేల్చి చెప్పేశారు నిర్మల. కేంద్ర నిర్ణయంపై కార్మిక సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఇంతలా నిరసనలు ఎగిసిపడుతుంటే కేంద్రానికి చీమగుట్టినట్టయినా లేదా అని మండిపడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదించి సాధించుకున్న సంస్థను ఎలా ప్రైవేటుకు అప్పగిస్తారని ప్రశ్నిస్తున్నారు. కార్మికుల జీవితాల్ని రోడ్డు కీడుస్తారా అని మండిపడుతున్నారు. కేంద్ర నిర్ణయం వెనుక భారీ కుట్ర ఉందని విపక్షాలు మండిపడుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యమాన్ని ఆపేది లేదని, మరింత ఉధృతం చేసి కేంద్రం దిగివచ్చేలా చేస్తామని అంటున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై వైసీపీ ఎంపీలు గొట్టేటి మాధవి, ఎంవివి సత్యనారాయణ లోక్సభలో ప్రశ్నలు వేశారు. స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు కేంద్రం ఏమైనా ఆలోచిస్తోందా? పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం సూత్రప్రాయ అంగీకారం తెలిపిందా? ఉద్యోగులు ఉద్యోగాల కల్పనపై పడే ప్రభావాన్ని పరిగణలోకి తీసుకున్నారా అని ప్రశ్నించింది. దానికి నిర్మలా సీతారామన్ ఇచ్చిన సమాధానాన్ని మనం బ్రేకింగ్ న్యూస్లో చూస్తూ ఉన్నాం. లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో రాష్ట్రానికి ఈక్విటీ షేర్ లేదని స్పష్టం చేశారు. ప్లాంట్లో 100% పెట్టుబడులు ఉపసంహరిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రైవేటీకరణ ద్వారా ప్రత్యక్ష పరోక్ష ఉపాధి పెరుగుతుందని అన్నారు. స్టీల్ ప్లాంట్పై కేంద్రానికి వైసీపీ ఎంపీల ప్రశ్నలకు సమాధానంగా ఈ విషయాన్ని తేల్చేశారు నిర్మలా సీతారామన్. పూర్తి స్థాయిలో ప్రభుత్వ పెట్టుబడులను ఉపసంహరిస్తున్నామని, పూర్తిగా ప్రైవేటీకరణిస్తున్నామని ఆవిడ లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన దృశ్యాలను మనం చూస్తున్నాం. పార్లమెంటు సాక్షిగా విశాఖ ఉక్కు ప్రైవేటు పరమైనటువంటి బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. ఒక పక్కన ఆంధ్రప్రదేశ్లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదిస్తూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ ఇచ్చిన సమాధానం ఉద్యమకారులకు ఆంధ్రులకు అసనిపాతంలా తగిలింది. దీని మీద ప్రతిపక్షాలు అలాగే కార్మిక సంఘాలు మండిపడుతూ ఉన్నాయి. ఒక పక్కన ఉద్యమం సాగిస్తూ ఉంటే మరో పక్కన విమర్శలు వస్తూ ఉంటే ఈ నిర్ణయాన్ని ఎలా తీసుకుంటారు అంటూ విమర్శలు ఎక్కువ పెడుతూ ఉన్నారు కార్మిక సంఘాల నేతలు. వైసీపీ ఎంపీలు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సమాధానం ఇచ్చారు. అంటే అసలు పార్లమెంట్లో చర్చ ఏ విధంగా జరిగింది, ఎలాంటి సమాధానం నిర్మలా సీతారామన్ నుంచి ఇచ్చారు, అలాగే లిఖితపూర్వకమైనటువంటి పేపర్స్లో ఏమి వివరాలు ఉన్నాయి, మా పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి అందించడానికి మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ప్రసాద్, ఈరోజు పార్లమెంట్ సెషన్లో కీలకమైనటువంటి విషయాలు బయటకు వచ్చాయి, లిఖితపూర్వక సమాధానం వచ్చింది. ఒక పక్కన ఉద్యమం జరుగుతుంది, మరోపక్క ఈ సమాధానం అసనిపాతంలో తగిలింది వారికి. ఎట్లా చూడాలి దీన్ని, ఎటువంటి వివరాలను పొందుపరిచారు లిఖితపూర్వక పేపర్స్లో? కేంద్ర ప్రభుత్వం ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంటుపై ప్రైవేటీకరణ జరుగుతుందన్న ఊహాగానాలకు ఒక ఫుల్ స్టాప్ పెట్టింది. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా సభాముఖంగా లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి సమాధానంతో 100% అంటే 100%
స్టేక్ ఏదైతే భాగం ఉందో ఆ భాగాన్ని పూర్తిగా అమ్మేందుకు తాము సూత్రప్రాయంగా ఒక నిర్ణయం తీసుకున్నాము అందుకు అంగీకరించడం జరిగింది దీనికి సంబంధించి కూడా ఎట్టి పరిస్థితుల్లో దీనికి వెనకడుగు వేసే అవకాశం లేదన్న అంశాన్ని చాలా స్పష్టంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ప్రకటన ద్వారా తెలియజేయడం జరిగింది విశాఖపట్నం ఎంపీ ఎంఏవి సత్యనారాయణ అదేవిధంగా అరకు ఎంపీ మాధవి అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానంగా లిఖితపూర్వకంగా ఒక ప్రకటన రూపంలో సభాముఖంగా ఈ ప్రకటన చేయడం జరిగింది రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వానికి భారత ప్రభుత్వానికి ఉన్నటువంటి 100% భాగాన్ని అదేవిధంగా ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్లో ఉన్నటువంటి మిగిలిన సబ్సిడీస్ ఇతరత్ర వాటికి ఉన్నటువంటి భాగస్వామ్యాన్ని కూడా పూర్తిగా 100% ప్రైవీకరణ చేసేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగిందన్న అంశాన్ని కూడా తన ప్రకటనలో తెలియజేయడం జరిగింది ఆర్థిక వ్యవహారాలపై ఏర్పాటు చేసినటువంటి కేంద్ర ఆర్థిక వ్యవహారాలపై ఏర్పాటు కేంద్ర కేబినెట్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా ఆ మేరకు తన ప్రకటనలో స్పష్టం చేయడం జరిగింది దీనివల్ల వచ్చే వనగూడే ప్రయోజనాలు చెబుతూనే రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడా కూడా షేర్ లేదు వాటాలు లేవు అదేవిధంగా ఇదంతా కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అన్న అంశాన్ని చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఎవరైతే దీనికి సంబంధించినటువంటి బాధితులు ఉద్యోగులు కానీ లేకపోతే ఇతరత్ర వాళ్ళు ఉంటారో భాగస్వాములు కానీ వాళ్ళందరి యొక్క వాళ్ళ యొక్క కన్సర్న్స్ను కూడా పరిగణలోకి తీసుకొని వాటిని పూర్తిగా ఈ షేర్ పర్చేజ్ అగ్రిమెంట్లో ఈ భాగాన్ని ఈ షేర్లను అమ్ముకునే ఒక అగ్రిమెంట్ చేసుకునే క్రమంలో భాగంగా వాటన్నిటికీ కూడా క్రమమైనటువంటి రీతిలో వాటి సమాధానం ఇచ్చే రీతిలో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అగ్రిమెంట్ చేసుకుంటామన్న అంశాన్ని కూడా తన ప్రకటనలో తెలియచేయడం జరిగింది అదేవిధంగా ఈ రకంగా ప్రైవేటీకరణ చేయటం వల్ల ప్లాంట్ యొక్క సామర్థ్యాన్ని పెంచుకోవటం అదేవిధంగా కొత్త టెక్నాలజీని తెచ్చుకోవటమే కాకుండా పూర్తి స్థాయిలో ఎక్కువ సంఖ్యలో ఈ ఉపాధి కల్పన కూడా అవకాశం ఉందన్న అంశాన్ని కూడా ఈ ప్రకటనలో తెలియచేయడం జరిగింది ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక వాటా లేదని చెబుతూనే అవసరమైన చోటల్లా ప్రతిసారి కూడా ప్రతి సందర్భంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించడం జరిగింది అదేవిధంగా అనేకటువంటి నిర్దిష్టమైనటువంటి అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని యొక్క సహాయాన్ని మద్దతును కూడా స్వీకరించడం కూడా జరిగిందన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ వివాదాన్ని ఇంకా పొడిగించదలుచుకోలేదు ఆ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ రాష్ట్రంలో చాలా సంకట స్థితిలో ఉండిపోయింది ఏ రకంగా సమాధానం లేని చెప్పలేని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి వాటా లేదు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు ఆ ఏకైక అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్నటువంటి విశాఖ స్టీలును ప్రైవేటీకరణ చేయటం అంటే బీజేపీకి రాజకీయంగా దెబ్బతగుతున్న అంశాన్ని స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్ర నాయకులంతా కూడా కేంద్ర నాయకత్వానికి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కలిసి చెప్పడం జరిగింది అయితే ఒక విధానపరమైనటువంటి నిర్ణయం కాబట్టి ఇలాంటి ప్రైవేకరణ 100% అదేవిధంగా ప్రైవేటీకరణ పెట్టుబడుల ఉపశమనం అనేది దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో జరుగుతున్న అంశాన్ని వారికి స్పష్టంగా తెలియచేయడం జరిగింది ఇది కుదిరే అంశం కాదు అన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా రాష్ట్ర నాయకులకు రాష్ట్ర బీజేపీ నాయకులకు స్పష్టం చేయడం జరిగింది ఈ నేపథ్యంలో దీన్ని పొడిగించడం ద్వారా మరింత దీన్ని రచ్చ చేసుకోవడం అదేవిధంగా రాజకీయంగా మరింత దెబ్బతినిగే అవకాశం ఉందన్న అంశాన్ని గ్రహించినటువంటి అధికార బీజేపీ ఈరోజు విశాఖ ఎంపీ అదేవిధంగా అరకు ఎంపీ అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానంగా ఒక ప్రకటన రూపంలో లిఖితపూర్వకంగా ఈ రకంగా సభాముఖంగా తెలియచేయడం జరిగింది ఇక విశాఖ స్టీలు 100% ప్రైవేటీకరణ ఖాయం ఆ మేరకు అన్ని రకాలుగా అనేకమైనటువంటి నియమ నిబంధనలకు అనుగుణంగానే అనేకటువంటి అంశాలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత ఎవరికీ నష్టం లేని రీతిలో ప్లాంట్ యొక్క సామర్థ్యాన్ని పెంచుకునే రీతిలో నిర్ణయాలు ఉంటాయన్న అంశాన్ని కూడా తన ప్రకటనలో చాలా స్పష్టంగా తెలియచేయడం జరిగింది సో ప్రసాద్ ఈ విషయంలో వైసీపీని కూడా ఇంక్లూడ్ చేసి అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఇంక్లూడ్ చేసే ప్రయత్నం చేసినట్టుగా కనపడుతుంది మీరు చెప్పిన వివరాల ప్రకారం అంటే లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి సమాధానంలో అంటే సంప్రదింపులు జరిగాయి దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం ఉంది అనే ఒక లైన్ని యాడ్ చేయడం దాన్ని ఎట్లా చూడాలి ఆ లెటర్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వివరాలు ఏమైనా ఉన్నాయా అలాంటి వివరాలు ఏం లేవు అయితే చాలా చాలా సటిల్గా చాలా సున్నితంగా సాంకేతికమైనటువంటి పదాలను ఉపయోగించి మాట్లాడడం జరిగింది కేంద్ర ప్రభుత్వం అవసరమైనప్పుడల్లా ప్రతిసారి ప్రతి సందర్భంలోనూ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని తెలియచేయడం జరిగింది అదేవిధంగా అవసరమైన చోటల్లా రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహాయం కూడా స్వీకరించడం జరిగింది అన్న అంశాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు ఎలాంటి సహాయాన్ని స్వీకరించారంటే సాంకేతికపరమైనటువంటి అడ్మినిస్ట్రేటివ్ పాలనాపరమైనటువంటి విధానాలకు సంబంధించి కొన్ని ఉన్నటువంటి నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉండాలి కాబట్టి ఆ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి వారిని కన్సల్ట్ చేసిన తర్వాత వారి సహాయాన్ని మద్దతును స్వీకరించుకోవడం జరిగిందన్న అంశాన్ని చెప్పడం ద్వారా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి అవసరమైన చోట రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఒప్పించడం జరిగింది వారిని ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఈ ప్రైవేటీకరణ
జరిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారాన్ని కూడా కోరటం జరిగింది అన్న అంశాన్ని చాలా స్పష్టంగా ఆర్థిక మంత్రి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ప్రకటనలో తెలియజేయడం జరిగింది సో ఇంత క్లారిటీగా లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన తర్వాత బీజేపీ నేతలకు దీని మీద సమాధానం చెప్పే అవకాశం కూడా ఉండకపోవచ్చు రాజకీయ కోణంలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో ఒక పక్కన ఇది సెంటిమెంటల్ గా వెళ్తున్నటువంటి నేపథ్యంలో రాజకీయ కోణంలో ఎట్లా చూడాలి దీన్ని ఖచ్చితంగా రాష్ట్రానికి చెందినటువంటి బీజేపీ అధ్యక్షుడు సోమవీరాజు నేతృత్వంలో ఒక సీనియర్ల నాయకుల బృందం ఢిల్లీ రావడం జరిగింది భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలవడం జరిగింది కేంద్ర ఆర్థిక మంత్రిని కలవడం జరిగింది నిర్మలా సీతారామన్ని కలవలేకపోదు కానీ ధర్మేంద్ర ప్రధాన్ని కలవడం జరిగింది ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచించుకోవాలి దీన్ని పరిశీలించాలని చెప్పి కోరటం జరిగింది అయితే దీనికి సంబంధించి ఇదిమిద్దంగా ఎక్కడ కూడా ఒక రకమైనటువంటి హామీ లభించకపోవటమే కాకుండా ఈ ప్రైవేటీకరణ అన్నది పెట్టుబడుల ఉపసంహరణ అన్నది ఒక విధానపరమైన నిర్ణయం దీన్ని వెనక్కి తీసుకునే అవకాశం లేదు ఒకవేళ స్టీల్ ప్లాంట్లు కనుక పెట్టుబడుల ఉపసంహరణ కనుక ఉపసంహరించుకున్నట్లయితే ఆ విధానాన్ని ఆ ప్రతిపాదన కనుక ఉపసంహరించుకున్నట్లయితే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ప్రభుత్వ రంగ సంస్థల యొక్క ప్రైవేటీకరణకు అడ్డు తగిలే అవకాశం ఉంది వారంతా కూడా అభ్యంతరం చెప్పే అవకాశం ఉందన్న అంశాన్ని కూడా కేంద్ర మంత్రి రాష్ట్ర నాయకులకు బీజేపీ నాయకులకు స్పష్టం చేయడం జరిగింది అయితే ఇందుకు కారణంగానే మీడియాతో కూడా ఎక్కడ దీనిపై మాట్లాడకుండా వెనుదిరిగి వెళ్ళిపోయారు రాజకీయంగా దీన్ని మరింత సాగతీయటం ద్వారా బీజేపీ మరింత నష్టపోయే అవకాశం ఉంది అదే కాకుండా ప్రతిపక్షాలకు ఒక రకమైనటువంటి ఆయుధం ఇచ్చినటువంటి అవకాశం ఇచ్చినట్టుగా ఉంటుందన్న అంశాన్ని బీజేపీ అధికార బీజేపీ గ్రహించబట్టే విశాఖ స్టీలు అంశంపై ఇంతటితో దీనికి ఒక వివాదానికి ఒక పులి స్టాప్ పెట్టాలి జరుగుతున్నటువంటి రాష్ట్రంలో అనేక అంశాలుగా జరుగుతున్నటువంటి అనేక రీతుల్లో జరుగుతున్నటువంటి ఈ ఆందోళనకు ముగింపు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే కేంద్ర ఆర్థిక మంత్రి వ్యూహాత్మకంగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు గాను సభాముఖంగానే లిఖితపూర్వకంగా ఒక ప్రకటన రూపంలో ప్రైవేటీకరణ తథ్యం 100% కేంద్ర ప్రభుత్వానికి భారత ప్రభుత్వానికి ఈ రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్లో ఉన్నటువంటి తన వాటాని ప్రవీకరణ చేసుకోవటమే కాకుండా మిగిలిన వాటాలను అంటే రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ మిగిలిన వాటాలను అదేవిధంగా ఇతర సబ్సిడీస్ను వీటన్నిటినీ కూడా ప్రైవేటీకరణ చేసేందుకే సిద్ధమయ్యాం అంటే పూర్తిగా స్టీల్ ప్లాంట్ను మొత్తం 100% ప్రైవేటీకరణ చేసేందుకు నిర్ణయం తీసుకున్న అంశాన్ని చాలా స్పష్టం చేయడంతో దీనికి ఒక ముగింపు ఇవ్వాలన్నది కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి అధికార బీజేపీ యొక్క ఒక ఉద్దేశంగా కనపడుతుంది థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ప్రసాద్ మొత్తంగా చూసినట్లయితే ఒక లిఖితపూర్వక సమాధానం లభించింది వైసీపీ ఎంపీలు పార్లమెంట్లో అడిగినటువంటి ప్రశ్నలకు దీంతో ఒక క్లారిటీ వచ్చిన అవకాశం కనపడుతోంది మనకి విశాఖ స్టీల్ ప్లాంట్లో ఎలాంటి ప్రభుత్వ పెట్టుబడులు ఉండబోవు పూర్తి స్థాయిలో పెట్టుబడులను 100% పెట్టుబడులను ఉపసంహరిస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం ఒక పక్కన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆంధ్రులు కార్మిక సంఘాలు ప్రతిపక్షాలు నినదిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ సమాధానం ఈ లిఖితపూర్వక సమాధానం ఒక రకంగా అసనిపాతంగా చెప్పుకోవచ్చు మరి ఎట్లాంటి రాజకీయ పరిణామాలు ఎట్లాంటి సెంటిమెంటల్గా సంబంధించినటువంటి ఉద్యమానికి సంబంధించినటువంటి విషయాలు పరిణామాలు చోటు చేసుకుంటే వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది ఇప్పుడిప్పుడే తీవ్రతరం అవుతుంది విశాఖ ఉక్కుకు సంబంధించిన ఉద్యమం ఆంధ్రప్రదేశ్లో ఈ నేపథ్యంలో ఈ సమాధానం ఈ లిఖితపూర్వక సమాధానం కుండబద్దలు కొట్టినట్లుగా నిర్మలా సీతారామన్ చెప్పినటువంటి ఈ సమాధానం ఎట్లాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఒక రకంగా బీజేపీకి ఇరకాటమనే చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితి కొద్ది రోజుల క్రితం ప్రయత్నిస్తాం కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తాం దీని మీద పునరాలోచించాలని కోరుతామని చెప్పి చేసినటువంటి ప్రకటనల నేపథ్యంలో ఈ దీని తర్వాత ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి ఎలాంటి సమాధానాలు వాళ్ళు ఇచ్చే పరిస్థితి ఉంటుందనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతోంది ఇక విశాఖలో ఎట్లాంటి పరిస్థితి ఉంది సమాధానం తర్వాత అక్కడ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మా ప్రతినిధి రవిచంద్ర లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు రవిచంద్ర ఎట్లా ఉంది విశాఖలో పరిస్థితి ఇప్పుడిప్పుడే ఉద్యమం తీవ్రతరం అవుతుంది అన్ని పక్షాలు అధికార పక్షంతో కూడా కలిపి అందరూ కూడా ఉద్యమ బాట పట్టిన నేపథ్యంలో కుండబద్దలు కొట్టినట్లుగా 100% ప్రభుత్వ పెట్టుబడులన్నీ కూడా వాపస్ తీసుకుంటూ ఉన్నాం ఇక దీంట్లో ప్రభుత్వం చేయగలిగింది ఏది లేదని కూడా కుండబద్దలు కొట్టి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు వైసీపీ ఎంపీలు అడిగిన ప్రశ్నకు ఎట్లాంటి పరిణామాలు చూడొచ్చు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు కార్మిక సంఘాలు దీన్ని ఏదైతే ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఉన్నాయో వాటి ప్రైవేటీకరణ విషయంలో మరో పునరాలోచన లేదు అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది వీటిలో కూడా ఇంతకాలం అటు భారతీయ జనతా పార్టీ కానీ లేకపోతే ఇతర ప్రధానమైన పార్టీలు చెప్తున్న మాటలన్నీ కూడా నీటిమూటలేనని తెలిపోయింది కేంద్రం చాలా స్పష్టంగా 100% డిజైన్మెంట్ ఏదైతే స్ట్రాటజిక్ సేల్కు చెప్పిందో స్ట్రాటజిక్ సేల్కు కట్టుబడి ఉన్నామనే విషయాన్ని
కేంద్ర ప్రభుత్వం తన ప్రకటన ద్వారా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇక ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే ఉద్యమాలు నడుపుతున్న జేఏసీలు కానీ ఏం చేయబోతున్నాయి అనేది ఒకటి ఆసక్తికరం. మరో రెండు రోజుల్లో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు రాష్ట్రంలో కూడా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడిప్పుడు ఒక రకంగా రాజకీయ పార్టీలకి అయితే ఇది షాకింగ్ పడడమే. మరోవైపు జేఏసీలు కూడా తమ ఆందోళనను ఉధృతం చేయబోతున్నాయి. అయితే దశల వారీ ఆందోళనలో భాగంగా ఇప్పటికే రాస్తా రోకోలు చేసినాయి, రహదారుల దిగ్బంధాలు జరిగినాయి, ఇక బంద్లు కూడా జరిగినాయి. కానీ కేంద్రం మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ప్రధానంగా మనోభావాల విషయంలో మాకు ప్రైవేటు కంపెనీలను అంటే కంపెనీలను నిర్వహించడం కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత కాదు అనే విషయాన్ని స్పష్టం చేస్తూ ఖచ్చితంగా ప్రైవేటీకరణకు ముందుకెళ్తోంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ప్రజాప్రతినిధులు భవిష్యత్తుగా ఏం చేయబోతారనేది ఇప్పుడు కీలకం. ఇప్పటికే గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు. ఎంపీలు కూడా తాము గట్టిగా నిలదీస్తామని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు ఏదైతే అసెంబ్లీలో తీర్మానం చేయడానికి సంసిద్ధం అవుతుంది, అన్ని వర్గాలు కూడా ఈ అంశాన్ని తమ మనోభావాలకి దాదాపు 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన అంశంగా చూస్తున్న తరుణంలోనే కేంద్ర ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా ఉంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎన్బిసిసి సంబంధించి నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించి 22 ఎకరాల భూమిని విశాఖ స్టీల్ ప్లాంట్కి చెందిన 22 ఎకరాల భూమిని ఇస్తూ కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. దాని విలువనే దాదాపుగా 1600 కోట్లు ఉంటుందనేది ఒక అంచనా. ఈ అంచనాల నేపథ్యంలో దాదాపు 200 లక్షల కోట్ల రూపాయల విలువైన విశాఖ స్టీల్ ప్లాంట్ అయితే ఖచ్చితంగా ప్రైవేటైజేషన్ చేస్తామని కూడా కేంద్రం చెప్తోంది. 100% డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇక ఖచ్చితంగా జరిగిపోయే అంశం. అయితే దీని మీద భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మాత్రం ఇప్పుడు ఆసక్తికరం. మరోవైపు ట్రేడ్ యూనియన్లు అయితే కూడా కేంద్ర ప్రభుత్వ ప్రకటనను నిశితంగా పరిశీలిస్తా ఉన్నాయి. తమ భవిష్యత్ కార్యాచరణ పైన ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని తమ కార్యాచరణ ప్రకటించే అవకాశం కూడా ఉంది. చక్రి, రాజకీయ పరిణామాలను ఎట్లా చూడొచ్చు? మొన్న విశాఖలోనే మీరు అడిగినటువంటి ప్రశ్న కావచ్చు, తోటి విలేకరులు అడిగినటువంటి ప్రశ్నలకు కాస్త ఇరుకాటంలో పడినటువంటి సమాధానాలు ఇచ్చారు. ప్రయత్నం చేస్తాము, అడుగుతాము, ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తామని. రేపు బీజేపీ నేతలు కావచ్చు, బీజేపీ అధ్యక్షుడు కావచ్చు, రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు, విశాఖ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే పరిస్థితి ఉంటుందా? వాళ్ళు అసలు విశాఖలో తిరిగే పరిస్థితి ఉంటుందా కార్మిక సంఘాల నేతల కోణంలో చూస్తే? అయితే మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ నేతల వైఖరి కప్పదాటి విధానంగానే ఉంది. ఒక చోట ఒకలా మాట్లాడతారు, మరో చోట అదే అంశం పైన డిఫరెంట్గా స్పందిస్తారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఒక మీటింగ్లో అయితే ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ఎక్కడికి పోదు అంటారు, దాని మీద స్పష్టత ఇవ్వరు. మరో చోట అది ఖచ్చితంగా ప్రైవేట్ రంగంలోనే ఉంటుందంటారు, దాని మీద కూడా క్లారిటీ ఉండదు. ఇక జీవీఎల్ లాంటి ఏవైతే ఎంపీలు ఉన్నారో, ఎంపీలు అయితే చాలా డిజన్వెస్ట్మెంట్ జరిగిపోతుందని చెప్తూనే దీని స్థానం 36వ ప్లేస్లో ఉంది, 36వ అంశంగా దాన్ని పరిగణలోకి తీసుకుంటుంది. ఈ రోజుకి ఈరోజు స్టీల్ ప్లాంట్కి వచ్చిన నష్టం ఏమీ లేదని ఇంతకాలం మభ్య పెడుతూ వచ్చారు. అయితే అదంతా కూడా కేవలం రాష్ట్ర బీజేపీ నాయకులు ఆడిన ఒక నాటకంగానే చూడాలి. కేంద్రం తాను ఏదైతే మొదటి రోజు ప్రకటన చేసిందో ఆ మొదటి రోజు ప్రకటన కట్టుబడే ఈరోజు డిజిటల్ ఇన్వెస్ట్మెంట్కు సంసిద్ధమైంది. 100% విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం అయితే ఖచ్చితంగా జరిగిపోతుంది అనేది స్పష్టత. ఇక రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకత్వం దీని మీద ఇంకా మరోసారి ప్రజలను ఏమర్చే ప్రయత్నం ఏ విధంగా చేస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరం. అయితే గ్రేటర్ ఎన్నికలపైన పార్టీకి కొత్త గొప్ప హోప్స్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఆశలన్నింటినీ కూడా పూర్తిగా వదులుకుంది ఆ పార్టీ నాయకత్వం అయితే. హోల్డ్ ఆన్ ఏ సెకండ్ రవి, మనకి ఉక్కు ఫ్యాక్టరీ పోరాట సమితి జేఏసీ నేత అయోధ్యరామ్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. అయోధ్యరామ్ గారు, మీకు పార్లమెంట్లో ఈరోజు జరిగినటువంటి కొద్దిసేపు క్రితం జరిగినటువంటి విషయాలు మీకు తెలిసే ఉంటాయి. లిఖితపూర్వకంగా ప్రభుత్వానికి సంబంధించిన పెట్టుబడులను 100% వెనక్కి తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి గారు నిర్మలా సీతారామన్ కుండబద్దలు కొట్టినట్లుగా వైసీపీ ఎంపీలు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు అయోధ్యరామ్ గారు. ఉక్కు ఫ్యాక్టరీ పోరాట సమితి జేఏసీ నేతగా మీ స్పందన ఏంటి, దీని మీద మీ కార్యాచరణ ఏంటి? నిర్మలా సీతారామన్ గారు అటువంటి ప్రకటన చేస్తారని చెప్పేసి తీరని చెప్పేసి నేనైతే ఏం అనుకోలేదండి. ఎందుకంటే డీఫాల్ట్ డిపార్ట్మెంట్ నుంచి నోట్ మూవ్ చేసిన తర్వాత క్యాబినెట్ కమిటీ అనే అకాడమిక్ అఫైర్స్ నిర్ణయం చేసిన తర్వాత ఇదే విధంగా ప్రశ్న సమాధానం వస్తుందని చెప్పేసి మాకు ముందే తెలుసు. కాకపోతే కళ్ళు తెరవాల్సింది ఇప్పుడు ఎవరంటే రాష్ట్రంలో ఉన్న బీజేపీ నేతలు. ఇది అబూత కల్పన అని చెప్పేసి, లేకపోతే ఏదో కొంతమంది గోలని చెప్పేసి, లేనిపోని అబద్ధాలు వేస్తారని చెప్పేసి రాష్ట్ర బీజేపీ నాయకత్వంతో మాట్లాడారు. ఇప్పుడు వారు కళ్ళు తెరవాలి. ఇది రాష్ట్ర ప్రజల ఆస్తి. ఎట్టి పరిస్థితుల్లో మేము అదే మాట మీద ఉన్నాము. రాష్ట్ర రూపాయలు చేశాము. 26వ తారీఖున 5వ తారీఖు రాష్ట్ర పంపిణీ జరిగింది. 5 కోట్ల మంది ఆంధ్ర తాలూకా సెంటిమెంట్ డబ్బుకి ఆడుకుందామంటే ఎవరు వదిలిపెట్టే సమస్య లేదు. మాకు బలం ఉందని చెప్పేసి మీకు చేయాలనుకుంటే జనరల్ డైర్ జల్లిన వాళ్ళపాక్ లో 4 కోళ్ళ పట్టి మధ్య పెట్టి కాల్చి చెప్పారు జనాన్ని. తర్వాత ఫలితం అనుభవించారు. ఏమైంది, ఈ రోజుకి మర్చిపోలేదు భారతదేశ ప్రజలు. దాని మూలికి చెల్లించారు. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మేద్దామంటే అది ఒక కంపెనీ కాదు, అదొక దేవాలయం, అదొక కామధేనుల కర్మాగారం, లక్షల మందికి ఉపాధి ఇచ్చింది. మీకు కూడా 43,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మీ చేతుల్లో పెట్టింది. బ్యాంకులకి అన్నింటికి కూడా 100 కోట్లు కట్టింది. 1 రూపాయి కూడా ఎక్కట్లేదు.
దీన్ని నమ్మితే మటుకు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సుబుర్గోరు పాటలు మరింత ఉత్తరం చేస్తామని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వం చెప్పదలుచుకున్నాం. ఇక్కడ రెండు విషయాలు అయోధ్యరామ్ గారు, ఒకటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎవరిని సంప్రదించుకున్నారు అంటే కార్మిక సంఘాలను ఎవరిని సంప్రదించకుండా వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు మీరు ఇంత చేస్తున్నా కూడా మరొకసారి క్లియర్ కట్గా విషయాన్ని బయటకు చెప్పేసినటువంటి పరిస్థితి అంటే అక్కడ మీ ఉద్యమం జరుగుతుందనో ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయనో ఆలోచించే పరిస్థితి కనపడడం లేదు. క్లియర్గా దాన్ని అంతా పక్కన పెట్టి ఏం చెప్పాలో అది చెప్పేశారు, క్లారిఫై చేసేసారు. మళ్ళీ ఇంకా ఉద్యమాన్ని ఉధృతం చేసినా కూడా, ఎందుకంటే మనకి ఎగ్జాంపుల్ కనపడుతుంది, ఢిల్లీ నడిపోవడం జరుగుతుంది ఉద్యమం, రైతుల ఉద్యమం మూడు చట్టాలకు సంబంధించి ఎట్లా చూస్తారు ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో? ఉద్యమం దీన్ని వెనక్కి తీసుకెళ్లే పరిస్థితి ఉంటుందా? ఏ స్థాయిలో ఉద్యమం చేస్తే కన్స్ట్రక్టివ్గా ఇది వెనక్కి వెళ్లే పరిస్థితి ఉంటుంది? ఖచ్చితంగా ఉంటుందని ఆశిస్తా ఉన్నాను. ఎందుకంటే ఎవరు ఎంత గొప్పవాళ్ళైనా ప్రజాక్షేత్రంలో తలవంతుల తప్పదు, ప్రజలే అంతిమ నిర్ణయం, ప్రజలే ప్రభువులు. నేను చెప్పే మాటలు కాదు, ఈ పాలకులు చెప్పే మాటలు. కాబట్టి 1967-68 లో ఇందిరా గారి అదే పార్లమెంట్ సాక్షిగా విశాఖపట్నం శ్రీనివాస్ కట్టడం పునరుద్ధం చేసి ప్రయత్నం చేశారు. కానీ మూడేళ్ల తర్వాత 1971 లో మరలా అదే శ్రీమతి ఇందిరా గాంధీ గారు వచ్చి ఇక్కడ పోలిటేషన్ వేయాలి పరిస్థితి ఎందుకొచ్చిందంటే ప్రజలకు పోరాటం తలవచ్చి మాత్రమే. కాబట్టి ప్రజా పోరాటాలని, ప్రజల తాలూకా మనసుల్ని, ప్రజల తాలూకా విలువల్ని ఎవరైనా సరే గౌరవించాల్సిందే. ఆ విధంగా ఇది మేము అడిగేది, అయ్యా ప్రభుత్వం మీ దగ్గర ఉంచండి ఈ ఆస్తిని, ప్రైవేట్ వారికి అప్పు చెప్పొద్దు, మీ దగ్గర ఉంచండి అని చెప్పి అడుగుతున్నాము. మేము మాకు కావాలని అడగట్లా, ఇంకో కంపెనీ కావాలని అడగట్లా, మీ దగ్గరే ఉంచండి, మేము నడుపుతాం, మీకు లాభాలు తీసుకొస్తామని చెప్పేసి ప్రభుత్వానికి చేస్తా ఉన్నాం. నేను మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ఖచ్చితంగా మళ్ళా ఇప్పుడు కూర్చొస్తారు, కూర్చొని ఎన్నికలు ఉన్నాయనే ఉద్దేశంతో రోజు తాగామండి. మళ్ళా 1 or 2 days లో 48 hours లో మేము కూర్చోబోతున్నాము. మా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీని అలాగే కాల్పాటు చేశాం. 48 hours లో కూర్చొని మా తదుపరి పోరాటాన్ని రాష్ట్ర ప్రజల మనసును దోచుకునేటట్టుగా, రాష్ట్ర ప్రజలు ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా ఈ పోరాటం ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సార్. అయోధ్యరామ్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ us.